వెల్కమ్ టు ఏవన్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చౌరస్తాలో ఆర్యవైశ్య భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్పష్టం చేయాలని, దేశాన్ని అభివృద్ధి చేయకపోవడం మళ్లీ రాముడి పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కొండా దంపతుల ఆధ్వర్యంలో మేమంతా కలిసి ముందుకు వెళ్తామని, వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రకాశ్ రావు తెలిపారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజల నాడి మనం తెలుసుకోవాలి. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ఏదన్నా ఒకటరా అమలు కానటువంటి గ్యారంటీలు ఏమన్నా ఉండేది ఉంటే తప్పకుండా వారు 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తానని వారు చెప్పారు, అమలు చేసి తీరుతారు. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా కొద్ది సమయం తీసుకొని చేస్తారు తప్ప ఏం లేదు. కాబట్టి ప్రజలు ఇది గమనించాలి. మోడీ గ్యారంటీలు ఉట్టి గ్యారంటీలు అని మరొకసారి నేను చెప్తున్నా, ఎందుకంటే 2 విషయాలు నేను చెప్పిన ఇంతకుముందు మరొకటి చెప్తున్నా. ఎందుకంటే విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి 15 లక్షలు అది మోడీ గ్యారంటీ అని చెప్పినప్పుడు కూడా ఇది నా గ్యారంటీ నేను ఇంత అన్నాడు. ఇచ్చిండ 1 రూపాయి 100 రూపాయల వరకు అకౌంట్ లేచిండా, విభజన చట్టాలలో ఏమన్నా అమలు చేసిండా, ఏది చేయలే. జై శ్రీరామ్ మాకు ఓటేయండి, జై శ్రీరామ్ మాకు ఓటేయండి, ఇంతే. 10 ఏళ్ల నుంచి అదే పండుగ అనుకుంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులైనారు, ఆలోచిస్తూ ఉన్నారు ఈ యొక్క బీజేపీని ఎట్లా పొలిమేరలు దాటియాలి, వారిని ఏ విధంగా బొందపెట్టాలి అనే విషయం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలుస్తుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజం, అనేక ఇతర సమాజాలకు కూడా వారు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన జరగాలి అనే విషయంలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 48,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్స్ జరిగినాయి, ఏదో మాట ముచ్చట కాదు. అనేక 100ల పరిశ్రమలు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి, కొన్ని 1000ల మందికి ఉపాధి కలుగుతూ ఉన్నది. ఒక్క స్ట్రిప్పుల్ని అంత సాధించాడు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఎన్నైతే అగ్రిమెంట్ చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు. మెట్రోను 2వ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తనకు తానే సాడని చెప్పుకుంటూ ఉన్నాడు. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల మేమే అధికారం కోసం, ఏడా ఇదంతా ఒట్టి బోగస్ ముచ్చట్లు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలా వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతా ఉన్నారు. ఎంతోమంది ప్రముఖమైన నాయకులు పార్టీలో చేరుతాం. వరంగల్ కార్పొరేషన్లో కూడా నిన్న మేయరు, చాలామంది కార్పొరేటర్స్ కూడా పార్టీలో చేరిండ్లు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్లో పోయటం లేరు, వాళ్లకు అనేక ప్రాంతాలలో డిపాజిట్లు కూడా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ తర్వాత అందరు చూస్తారు. బీజేపీ పరిస్థితి కూడా గంతే, అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండంగా డంకా బజాయించి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తుందని సందర్భంగా నేను చెప్తున్నా. మరొకసారి ఆర్యవైశ్యలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దానికి బడ్జెట్ కేటాయించి అది కూడా అమలు చేస్తారు. ఆర్యవైశ్యులందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది, వ్యాపారస్తుల భవిష్యత్తు ఉంటుంది అనేది అర్థం చేసుకున్నారు. బీజేపీ పరిపాలనను అదాని అంబానీ అటువంటి 1 ఇద్దరు 3 తప్ప ఎవరు బాగుపడ్డది లేదు. వాళ్ళ సంపద 1 లక్షల నుంచి 1 కోట్ల పోతుంది, మిగతా వారి బతుకులన్నీ బండబారి పోతాయి, ఎలాంటి అభివృద్ధి లేదనే విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా కొండ మురళి, కొండ సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం. ఇక్కడ
వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ, అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి